ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో డ అదేవిధంగా డబ్బు విషయంలో యాంటీ కరప్షన్ బ్యూరో అయినటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి కేసు ఇది కాకపోతే దీన్ని సిబిఐకి కేసుని హైకోర్టు అప్పై చెప్పింది దీని దీనిపై స్పందించడానికి మనతో పాటు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా ట్రెజరర్ రఘునాథ్ యాదవ్ ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి ఏసీబీకి కాకుండా సిట్కు కాకుండా సిబిఐకి అప్పయ కేసుని అప్పయడం మీరు ఎలా సమర్థిస్తున్నారు మీరు గత రెండు నెలలుగా ఈ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు యావత్ ప్రపంచం చూస్తుంది మరి ధర్మాసనం హైకోర్టు న్యాయ వ్యవస్థ ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు విషయాన్ని సిబిఐకి అప్పగించడం రాష్ట్ర యువమోర్చా నాయకుడిగా నేను స్వాగతిస్తున్నాను ఇప్పటికైనా దీనిపైన పూర్తి విచారణ జరిపించి నిజ నిజాలను నిజాలు బయటపడతాయి కొన్నదెవరు అమ్ముడు వెయ్యిందెవరు దొరికిందెంత దాచుకుందెంత దోచుకుందెంత ప్రతి ఒక్క లెక్క బయటపడుతుంది మరి ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నాటకీయమైన పరిణామంగా ఒక సినిమా స్క్రిప్ట్ లెవెల్గా ఒక మూవీ డైరెక్షన్ విధానంగా ఏదైతే ఈ మొత్తం మ్యానిఫ్యులేషన్సు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తోసే విధానం మరి మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మునుగోడు ఓటర్స్ని మైండ్ డైవర్ట్ చేయనికే ఇది కంప్లీట్గా ప్రాపర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రల్లో భాగం దీనిపైన న్యాయ వ్యవస్థ పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టిఆర్ఎస్ నాయకులకు సిబిఐ అంటే ఎందుకు భయం మోడీ అంటే ఎందుకు భయం ఈడీ అంటే ఎందుకు భయం మీరు దోచుకున్నప్పుడు మీరు దొంగతనాలు చేయనప్పుడు మీరు దౌర్జన్యాలు చేయనప్పుడు ఈడీకి సిబిఐకి ఎందుకు భయపడాలి రాత్రి రాత్రికి ఈడీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ కానీ ఈ దర్యాప్తు సంస్థలు కానీ తెలంగాణలోకి రానియకుండా ఎందుకు జీవోలు పాస్ చేసుకుంటురు మీరు దొంగలు కానప్పుడు దొంగతనంగా ఎందుకు జీవోలు పాస్ చేయాలి ఓ రాష్ట్ర యువమోర్చ నాయకుడు నేను తెలంగాణ ప్రభుత్వాన్ని సూటి ప్రశ్నిస్తున్నా మరి అదేవిధంగా గత కొన్ని రోజులుగా మీరు అందరు చూస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ నాయకులు ఏ నియోజకవర్గంలో చూసినా రాష్ట్ర నలిమూలన మూలన ప్రతి లీడర్ ప్రతి నాయకుడు ఎమ్మెల్యేల కాడికేంచి మంత్రులు కాడికేంచి ఎంపీలు కాడికేంచి సర్పంచ్ల కాడికించి ఎంపీటీసీలు జెడ్పీటీస్ ప్రతి ఒక్కరు ఎక్కడికి అక్కడ రాష్ట్ర ప్రజలు సొమ్ము దోచుకుంటారు ల్యాండ్ కబ్జాలు లిక్కర్ మాఫియాలు డ్రగ్స్ మాఫియాలు ప్రతి ఇస్కే మాఫియా ఐటీ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా తెలంగాణ ప్రభుత్వం మరి అక్రమార్కులని అన్యాయంగా అద్దదలుగా ప్రజలను దోచుకునే వాళ్ళని మరి ప్రజల మీదకి వదిలిపెట్టి వాళ్ళు అడ్డదొల్లగా దోచుకుంటారు మరి అటువంటి వాళ్ళను తీవ్రంగా శిక్షించాలి రానున్న రోజుల్లో ప్రజలే వీళ్ళకు సరైన బుద్ధి చెప్తారని నా పూర్తి విశ్వాసం